ఇప్పుడు సుమతి శతకంలో రెండు పద్యాలు చెప్పుకుందాం. ఇక్కడ శతకం అంటే మీకు ఇంద్రసారి వీడియోల్లో చెప్పాను, పాత వీడియోల్లో శతకం అంటే 100 పద్యాలు. పద్యం అందులో శిశ పద్యాలు అంటే ఉంటాయి, తర్వాత మామూలుగా చిన్న పద్యాలు. పద్యం అంటే పద్యం చిన్న పద్యం ఉంటుంది, పెద్ద పద్యాలు అయితే మాత్రం శిశ పద్యాలు అని అంటారు. ఇది మొట్టమొదట పద్యం ఇది. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నౌరాయనగా, అంటే శ్రీరాముడి దయ వలన తప్పకుండా సకల జనులు నౌరాయనగా అంటే అవురవురా ఎంత బాగా రాశాడు అని అనగా అంటారని, ధారాళమైన నీతులు అంటే మంచి మంచి నీతులు, ధారాళమైన నీతులు నోరూరగా జవులు పుట్ట నుడివెది సుమతి, అంటే మీ అందరికీ చాలా ఇష్టం అనిపించేటట్టుగా మీకు చెప్తాను అని అంటున్నాను అనమాట. ఓ మంచి బుద్ధి గలవాడా, శ్రీరాముని యొక్క దయ వలన నిశ్చయంగా అందరు జనులు కూడా శభాష్ శభాష్ అనే విధంగా మీకు నోట్లో నూరు నీళ్ళూరే విధంగా, అంటే అర్థం ఏంటంటే అబ్బా ఎంత బాగా రాశారు పద్యాలు అన్నట్టుగా నేను మీకు ఈ పద్యాలు రాసి మీకు ఇస్తాను అని చెప్పి అతను చెప్తున్నారు. సుమతి శతకం రాసిన అదే కర్త, అతను సుమతి కర్త చెప్తాను.